ఓం నమో భగవతే శ్రీరమణాయ. శాస్త్రాలలో చెప్పబడిన విషయాన్ని మహర్షి ఇట్లా వివరించారు. మనిషి పొందగలిగిన ఆనందము, అలాగే మనిషి కంటే ఉత్తమమైన 10 స్థాయిలలో బ్రహ్మ వరకు పొందగల అనంత ఉత్కృష్ట ఆనందము ఆత్మానందంతో పోలిస్తే ఉప్పొంగి పొరలే వరదలోని నురుగులాంటిది. దృఢమైన ఆరోగ్యం, మంచి యవ్వనం, అత్యధిక ఐశ్వర్యం, అధికారము కలిగి మేధావి అయ్యుండి ఏ కొరత లేని జీవితం కలిగి సౌందర్యము గుణము గల భార్యాభర్త ఉన్న ఒక మనిషి ఆనందాన్ని ఊహించుకో. ఆ మనిషి ఆనందం మొత్తం కలిపి బ్రహ్మానంద సాగరంలో పైన తేలే నురుగుతో సమానం. ఈ సందర్భంగా అవధూత దత్తాత్రేయుల కథను మహర్షి ఇలా సెలవిచ్చారు. ఒక రాజు తన సైన్యాన్ని, పరివారాన్ని, మంది మార్బలాన్ని తోడుకొని ఎంతో వైభవంగా అరణ్య మార్గంలో వెళ్తున్నాడు. దారిలో కోపీనం మాత్రం ధరించి నేలపై పరుండి కాలు మీద కాలు వేసుకుని ఉన్న ఒక వ్యక్తిని చూచాడు. అతను ఆనంద ఉన్మత్తుడై ఉన్నాడు. అతని ఆనందానికి రాజు ఆశ్చర్యపడి అతనిని తన వద్దకు పిలుచుకొని రమ్మని ఆదేశించారు. రాజు పరిచారకులు ఆ దిగంబర సాధువు వద్దకు వెళ్ళి రాజుగారి సందేశాన్ని తెలుపగా అతను వారినేమాత్రం గుర్తించక తన ఆనందంలో తాను మునిగి ఉన్నాడు. సేవకులు ఈ విషయాన్ని రాజుకు తెలపగా రాజు స్వయంగా ఆయన వద్దకు వెళ్ళాడు. అయినా ఆ వ్యక్తి గుర్తించలేదు. అప్పుడు అతను సాధారణ వ్యక్తి కాదని రాజుకు తోచింది. అప్పుడు రాజుగారు, స్వామి, తమరు పరిపూర్ణ ఆనందంలో మునిగి ఉన్నట్లు తెలుస్తుంది. మీరు ఉన్న ఈ స్థితికి గల రహస్యమేమిటి? ఏ గురువు వద్ద మీరు దాన్ని పొందారో దయచేసి తెలుపగలరా అని అడిగాడు. అందుకు ఆ సాధువు, నాకు ఇది వరకు 20-40 గురువులు, భూమి, ఈ శరీరము, పక్షులు, కొన్ని పరికరాలు, కొందరు వ్యక్తులు, అందరూ నాకు సర్వము నేర్పారు. ప్రపంచంలో గల సర్వాన్ని మంచిదిగానో చెడ్డదిగానో విభజించవచ్చు. దేనిని గ్రహించవలెనో మంచివి నేర్పాయి, అలాగే దేనిని త్యజింపవలెనో చెడ్డవి నేర్పాయి అంతే అని సెలవిచ్చారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.